నిర్మల్ జిల్లా ముదూరు నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీకి పూర్వ వైభవం కోసం కృషి చేస్తానంటూ నియోజకవర్గ ఇన్ఛార్జ్ విలాస్ గాంధీరావు అన్నారు. బైంసా పట్టణంలో తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. 2001లో నుండి బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్నానన్నారు. మాజీ సీఎం కేసీఆర్ హయాంలోనే రాష్ట్రంతో పాటు ముదూరు నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి జరిగిందన్నారు. బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోగానే మాజీ ఎమ్మెల్యే విఠలరెడ్డి స్వార్థం కోసం పార్టీ మారారని విమర్శించారు. నాయకులు మధ్యలో వచ్చినా మధ్యలో వెళ్లినా నిజమైన కార్యకర్తలు బీఆర్ఎస్ వెంటే ఉన్నారన్నారు. తమ ఉద్యమ కాలం నుంచి కేసీఆర్ వెంటే ఉన్నారన్నారు. కార్యకర్తలు ఎవరూ అధైర్య పడవద్దని, బీఆర్ఎస్ పార్టీకి పూర్వ వైభవం వస్తుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ సంబంధించిన కార్యకర్తలు ఎవరు కూడా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. వేరే పార్టీ నుంచి వచ్చిన వ్యక్తులు ఆ పార్టీలకు వెళ్ళిపోవడం వల్ల మన పార్టీకి ఒరిగేదేం లేదు. ఏదైతే మనము అసెంబ్లీ ఎలక్షన్లో దెబ్బతాకిన తర్వాత వచ్చే పార్లమెంట్ ఎలక్షన్లో ఇప్పుడు ఉన్న ముగ్గురు క్యాండిడేట్లలో మన క్యాండిడేట్ చాలా స్ట్రాంగ్ క్యాండిడేట్ అత్రం సక్కు గారు. వాళ్ళు మిగిలిన క్యాండిడేట్ కంటే మనము అతి ఉత్సాహంతో దాంతో మనం ముందుకు పోయి మన పార్టీకి పూర్వ వైభవం తీసుకురావడానికి ఎల్లవేళ కృషి చేయడానికి మేమందరం రెడీగా ఉన్నాము. మీరు కూడా తొందరపాటు పడి ముదూరు తాలూకా బీఆర్ఎస్ కుటుంబ సభ్యులు ఏదైతే ఉన్నారో వాళ్ళు అదే పడవద్దు. మీ ఎంబడి ఉండి మన పార్టీకి పూర్వవైభవము తెచ్చే విధంగా మనం అందరం కృషి చేస్తే పెద్ద సమస్య కాదు. ఈరోజు మన ఎమ్మెల్యేగా గెలిచి 2 పర్యాయాలు తర్వాత ఇలా విఠలరెడ్డి గారు ఏదైతే వెళ్ళిపోయినరో దానివల్ల మనం బాధపడి మనం దానివల్ల మనకు లాస్ అవుతుందేమో అని దానివల్ల ఏమి మనకు ఒరిగేదేం లేదు. ఎవరు పోయినా ఎవరున్నా పార్టీ ఒక సముద్రం లాంటిది. వచ్చేవారు వస్తుంటారు, పోయేవారు పోతుంటారు. మనము పార్టీ ఆదేశాల మేరకు మనము మన పనులు చేసుకుంటా వచ్చే నాటికి మనము పూర్వమే వచ్చే విధంగా ప్రయత్నిద్దామని చెప్పేసి తెలియజేసుకుంటూ మీ ఎంబడి నేనున్నాను, మీ ఎంబడి కూడా మా ఎంబడి కూడా మీరందరూ ఉండాలని చెప్పేసి కోరుకుంటూ జై హింద్ జై తెలంగాణ. పార్టీని అభివృద్ధి తీసుకుపోవడానికి మాకు ఉన్న ముందున్న ఏదైతే మెంబర్షిప్ మా దగ్గర ఉన్న మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్లతోని మనకు మాకు పార్టీ ఒకప్పుడు ఉద్యమం చేసేటప్పుడు మేము 5-6 మంది ఉండేటివి. దాని తర్వాత కూడా పార్టీకి ఎంతో పెద్ద వైభవం తీసుకొచ్చిన తర్వాత వేరే పార్టీ నుంచి కొందరు వ్యక్తులు వచ్చి మళ్ళీ వచ్చిన వ్యక్తులు వచ్చిన విధంగా వెళ్లిపోయిన తర్వాత కూడా పార్టీలో మేము అలాగనే స్థిమితంగానే ఉన్నాము. అదేవిధంగా పార్టీకి పూర్వవైభవం తేవడానికి ఇళ్లవేళ మేము ఎప్పుడు కూడా తయారున్నాము, పూర్వవైభవం వచ్చే వరకు కూడా ఉంటాము. ఎప్పుడు కూడా ఈ పార్లమెంట్ ఎలక్షన్లో మా క్యాండిడేట్ అత్రం సక్కు గారు ఏదైతే ఉన్నారో మిగిలిన క్యాండిడేట్ చాలా స్ట్రాంగ్ క్యాండిడేట్. అవును, ఎట్టి పరిస్థితుల్లో పార్లమెంట్ ఎలక్షన్లో బీఆర్ఎస్ జెండా ఎగిరేసి ఈ ఆదిలాబాద్ జిల్లాకు చూపెడతామని చెప్పేసి మేము అనుకుంటున్నాం.